మరి సంవత్సరం మేము ఒక ఉత్సవ కమిటీ వాళ్ళు కూడా మాట్లాడుకున్నాం నిన్న రాత్రి కూడా అందరం కూర్చొని మాట్లాడుకున్నాం దాదాపు 4 నుంచి 5 ఫీట్లు వినాయకుని పెడదామని అనుకుంటాం ఎందుకంటే ముఖ్యంగా భక్తులకు ఇబ్బంది కావదు ప్రజలకు ఇబ్బంది కావదు మనకు తెలుసు దేశ దేశాల్లో ప్రపంచం మొత్తం ఈ కరోనా మహమ్మారి నుంచి అల్లాడిపోతున్నారు మరి దయచేసి భక్తులందరూ కూడా విజ్ఞప్తి చేస్తున్నాను మీరందరూ కూడా ఇళ్ళల్లోనే 1 ఫీట్ 2 ఫీట్లు వినాయకుని పెట్టుకొని పూజ చేసుకోండి ఇక్కడ హైదరాబాద్ మాత్రం స్పెషల్ గా 4-5 అడుగులు వినాయకుని పెడతాము దాదాపు ప్రతి సంవత్సరం 65 అడుగుల వినాయకుని మేము హైదరాబాద్ లో పెట్టేవాలము 1954 లో ఒక్క అడుగుతో మొదలైన వినాయకుడు మరి ఈ సంవత్సరానికి 65 సంవత్సరాలు పూర్తయింది మరి మాకు చాలా బాధాకరం చిన్న వినాయకుని పెడుతున్నందుకు చాలా బాధాకరం కానీ బాధ అయినా భగవంతుడు ఏ రూపంలో అయితే మనకు ఏ రకంగా అయితే గైడెన్స్ ఇస్తుండో ఈ మా కోవిడ్ 19 వల్ల మనకు ఎంత బాధ అవుతుందో మరి దానిని దృష్టిలో పెట్టుకొని ప్రజలందరూ కూడా మేలు జరగాలి ఎప్పుడూ కూడా హైదరాబాద్ వినాయకుని పెడతాము ఎందుకంటే ప్రపంచంలోనే అతిపెద్ద వినాయకుడు హైదరాబాద్ వినాయకుడు అనుకుంటారు కానీ ఈ సంవత్సరం మేము అంటున్నాము భక్తులందరికీ ఉత్సవ కమిటీ తరపున ఈ భారతదేశాన్ని మొత్తానికి తెలియజేసేది ఏంటంటే కోవిడ్ మహమ్మారిని ఏ రకంగా మనం తరిమి కొట్టాలి దాని గురించి ముఖ్యంగా ఎన్నో పండుగలు పోయినాయి ఇప్పుడు బక్రీద్ పోయింది రాఖీ పౌర్ణమి పోయింది బోనాలు పోయినాయి మీరందరూ చూడండి ఎంత బాధ అనిపిస్తుంది ప్రతి సంవత్సరం మనం ఎన్నో పండుగలు చేసుకుంటాము ఈ సంవత్సరం పండుగలు లేకుండా ఎక్కడ ఇళ్ళల్లోనే ఉండుకుంటా పిల్లలు స్కూల్ పోకుండా కాలేజీలకు పోకుండా ఎక్కడ వ్యవస్థ మొత్తం కుప్పకూలిపోయింది మరి ఆ భగవంతుని కోరుకుంటున్నాను హైదరాబాద్ వినాయకుడు ఇది ఒక పుణ్యస్థలం ఇక్కడ ఏ కోరిక కోరినా ఆ కోరిక నెరవేరుస్తుంది ఎందుకంటే మాకు గతంలో కూడా తెలుసు వర్ష రైతులు చాలామంది ఆత్మహత్యలు చేసుకున్నారు వర్షాలు లేక ఇక్కడ మేము వర్ణయాగం చేశాము వినాయకుడి దగ్గర పూజ చేశాము మరి రాష్ట్రం రావాలని తెలంగాణ రాష్ట్రం రావాలని వెయ్యి నుండి ఒక కొబ్బరికాయలు ఇక్కడ కొట్టాము వర్షాలు కుంభ వర్షాలు పడ్డాయి మరి రాష్ట్రం కూడా వచ్చింది ఈసారి మేము ప్రత్యేకంగా 4-5 ఫీట్లు వినాయకుడు పెట్టి కేవలం ప్రొద్దున లేస్తే రాత్రి వరకు ఈ వ్యాక్సిన్ ఎంత తొందరగా రావాలని మేము ఆ దేవుని కోరుకుంటాము హోమాలు చేస్తాము ఇక్కడ వినాయకుడి దగ్గర ప్రత్యేక పూజలు చేస్తాము కేవలం 4-5 కమిటీ సభ్యులు కూర్చొని మాత్రమే ఇవన్నీ చేస్తాము కొంతమంది వేద పండితులు ఉంటారు ఆ పండితులతో ఇక్కడ కూర్చొని చేస్తాము ఆ భగవంతుడు అనుగ్రహిస్తే వచ్చే సంవత్సరం 70 అడుగుల వినాయకుని కూడా పెట్టాలని మేము అనుకుంటున్నాము ఈ సంవత్సరం మాత్రం చాలా బాధాకరం కానీ మన అందరికీ తెలుసు ప్రజలందరూ ఎంత ఇబ్బంది పడుతున్నారు మనం ప్రజలతో పాటు పోవాలి మనం ఇక్కడ వినాయకుని మనం ఉత్సవ కమిటీ వాళ్ళు ఇంకొవరు అని పెద్ద వినాయకుని పెడదాం ఏం కాదు అది కాదు కరెక్టు ప్రజలకు ఏదైతే కావాలో ప్రజల కోరిక ప్రజలు బాగుండాలి ప్రజలు బాగుంటే మనం బాగుండాలి భక్తులు బాగుంటే మనం బాగుంటాం భక్తులు ప్రజలందరూ కూడా బాగుండాలని ఈ సంవత్సరం ప్రత్యేకంగా వినాయకుని దగ్గర స్పెషల్గా ఒక హోమం కూడా చేయడం జరుగుతుంది ఈ దీని మీద వ్యాక్సిన్ ఎంత తొందరగా వస్తే అంత తొందరగా రావాలనుకుంటాం భక్తులందరూ కూడా దయచేసి ఖైరతాబాద్ వినాయకుడిని దర్శించుకోవాలని అనుకోకండి ఒక వెబ్సైట్ ఓపెన్ చేస్తాం గణపతి దేవ ఓఆర్జీ అని వెబ్సైట్ ఓపెన్ చేస్తాం మీరు పేరు మీ గోత్రం చెప్పినట్టయితే ఉదయం 5 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు మీ పేర్ల మీద ఇక్కడ పూజ చేయడం జరుగుతుంది మరి దయచేసి భక్తులందరూ కూడా ఇళ్ళల్లో ఉండండి ఈ ఒక్క సంవత్సరం మాత్రం మనం అందరం కూడా ఈ మహమ్మారిని మనం తరిమి కొట్టాలంటే మనం అందరం కూడా ఒక ఐక్యమత్యంగా ఉండి దీన్ని సాధించుకోవాల్సిన అవసరం ఉంది మీకు అందరికీ తెలుసు మీరు చూస్తున్నారు ఈ 4 వినాయకులు ఇప్పుడు గవర్నమెంట్ మహారాష్ట్ర గవర్నమెంట్ 4 ఫీట్ల వినాయకుని పెట్టుకోమని ఇచ్చింది ఇచ్చి కోవిడ్ నిబంధనలు పెట్టింది దానికి 3-4 ఆ మండపంలో ఉండాలి దాని ప్రకారం ఇప్పుడు మన రాష్ట్ర ప్రభుత్వం కూడా 3-4 అడుగుల వినాయకుని పెట్టుకునే అవకాశం ఇస్తున్నది దాని ప్రకారమే ఇప్పుడు యువత కూడా నేను చెప్తున్నాను బస్సులలో పెట్టే వినాయకుడు కానీ ఎక్కడ కూడా 4-5 కలిసి చేసుకోండి కోవిడ్ నిబంధనలు పాటించండి హైదరాబాద్ వినాయకుని కూడా మీకు అందరికీ తెలుసు ఇప్పుడు అసలు యాక్చువల్గా ఈ 4-5 అడుగుల వినాయకుని కూడా పెట్టొద్దు మేము ఎందుకంటే ఎవ్రీ ఇయర్ పెడతాం కాబట్టి మనం పూజలు చేసుకోవాలి కాబట్టి ఎందుకంటే ఖైరతాబాద్ వినాయకుడు ప్రజలను మనం ఆపలేము ప్రత్యేకంగా మనం బస్తీలలో పెట్టుకునే వినాయకుడి దగ్గరికి బస్తీ వాళ్ళు 3-4 వెళ్ళి పూజ చేసుకుంటారు కానీ ఖైరతాబాద్ వినాయకుడు దాదాపు 50 లక్షల నుంచి 60 లక్షల మంది ప్రతి సంవత్సరం దర్శించుకుంటారు ఇప్పుడు మనం తిరుపతికి ఎట్లు వెళ్తాం వెంకటేశ్వర స్వామిని ఎట్లు దర్శించుకుంటాం అట్లా ఖైరతాబాద్ ఒక పుణ్యస్థలం అయింది 65 సంవత్సరాల నుంచి పుణ్యస్థలమైంది అందువల్లనే ఈసారి 4-5 ఫీట్ల వినాయకుని పెట్టి భక్తులు ఎవరు కూడా రాకుండా కేవలం వినాయకుని ఎందుకు పెడుతున్నామంటే ఈ కోవిడ్ బారిన తప్పించుకోవడానికి దానికి తొందరగా వ్యాక్సిన్ రావడానికి మాత్రమే ఈ వినాయకుని పెట్టడం జరుగుతుంది ఇది వేద పండితులతో మాట్లాడి ఈ 9 రోజులు వినాయకుని పూజలన్నీ ఈసారి పూజ కూడా దర్శనానికి వచ్చిన వాళ్ళకు కూడా తీర్థప్రసాదాలు ఉండవు శటకోపం ఉండదు దయచేసి ఈ వినాయకుని పెట్టడం దేనికంటే కేవలం కోవిడ్ని ఏ రకంగా మనము తరిమేయాలి
వాక్సిన్ ఎంత తొందరగా రావాలి దాని గురించి వేద పండితులతో మాట్లాడి యజ్ఞం చేయాలా ఎందుకంటే ఇప్పుడు మనం ధన్వంత్రి అని వినాయకుని పేరు పెట్టాము ధన్వంత్రి అంటే ఆ రోజులలో దేవదేవతలకే ఆయుర్వేదం మందు ఇచ్చే దేవ అప్పుడు ఉండే మరి అదే వినాయకుని ఈసారి పెడుతున్నాము మరి ఆ వినాయకుని ఆశీస్సుల వల్ల ప్రజలందరూ బాగుండాలి ప్రతి ఒక్కరు బాగుండాలి ప్రపంచ దేశాలందరూ బాగుండాలి ఖైరతాబాద్ వినాయకుని నేను నమ్ముకుంటాను ఎందుకంటే 30 సంవత్సరాల నుంచి ఇక్కడ సేవ చేస్తున్నాను ఖైరతాబాద్ వినాయకుని దగ్గర నాకు అన్ని అనుభవాలు ఉన్నాయి ఏ కోరిక కోరినా మెరుగుతాం ఈసారి మాత్రం ఈ 9 రోజులు పూజా కార్యక్రమాలు మాత్రం యజ్ఞం అనుకోండి పూజలు అనుకోండి వేద పండితులతో ఒకటే పొద్దున్న నుంచి రాత్రి వరకు మేము పూజ చేసేది కోవిడ్ని తరిమేయాలి దానికి తొందరగా వ్యాక్సిన్ రావాలని కోరుకుంటున్నాం ఇప్పుడు ఆగస్టు 22వ తారీఖు వినాయక చవితి 1వ తేదీ సెప్టెంబర్ 1వ తేదీ నిమజ్జనం నిమజ్జనం కార్యక్రమం కూడా మేము కూడా ఈ సంవత్సరం మట్టి వినాయకుని పెడుతున్నాం ఖైరతాబాద్లో మట్టి వినాయకుని పెట్టాలని గవర్నర్ గారు కూడా మాకు ఒకసారి చాలాసార్లు చెప్పారు వారి కోరిక మేరకు మరి ఈ సంవత్సరం భగవంతుడే ఆ రూపంలో వచ్చి వినాయకుని మట్టి వినాయకుని పెట్టించుకుంటున్నాడు మరి ఇక్కడనే నిమజ్జనం చేయాలి కమిటీ వాళ్ళు కూడా అందరూ అన్నాం ఎందుకంటే సోషల్ డిస్టెన్స్ మెయింటైన్ చేయాలి ఇప్పుడు మనము హుస్సేన్ సాగర్ పోతాం కొన్ని వేల మంది లక్షల మంది వస్తారు మనము ఒక పాపం చేసినట్టు అవుతుంటుంది ఒకరికి ఒక వ్యాధిని మనకు వచ్చినాక కరోనా మనకు వచ్చినాక ఇంకొకరికి అంటియడం చాలా తప్పది అటువంటి రకంగా ఉండొద్దు అని కమిటీ వాళ్ళు కూడా అందరూ కూడా మాట్లాడి నిమజ్జనం కూడా ఇక్కడ చేద్దాం మట్టి వినాయకుని చేద్దాం ఈ సంవత్సరం భగవంతుని ఆశీస్సులు బాగుంటే వచ్చే సంవత్సరం 70 అడుగుల వినాయకుని కూడా పెడతామని తెలియజేస్తాం.